నమోదు చేశారు క్రిమినల్ కేసులు, దాని లింక్తోటే న్యాయమూర్తులు తర్వాత అందరికీ కూడా ఆపాదించారు. అదో పెద్ద ఇష్యూ అయింది. ఈరోజు సిబిఐ దాని మీద కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. న్యాయమూర్తుల మీద, న్యాయస్థానాల మీద కామెంట్ చేసినటువంటి, సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళ మీద, సో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పి చాలా పెద్ద పెద్ద వార్తలు కూడా ప్రచురించారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని. సో ఇప్పుడు ఆయన మీద పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. నమస్తే మూర్తి గారు, అలాగే చర్చలో పాల్గొన్న రాయన్ రసాయనికి, శాస్త్రి గారికి, శుభారికి, వీక్షకులకు కూడా ముందు నమస్కారాలు. ఇది మనం చాలా కాలం నుంచి సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి అంశాలే మూర్తి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమరావతి మీద జరిగినంత పెద్ద చర్చ నాకు తెలిసే అంశం మీద కూడా జరిగి ఉండదు. అంత పెద్ద చర్చని చేపట్టారు మీరు చాలా విషయాల్లో, మీ ప్రత్యేకించి దానిలో TV5 యొక్క ప్రత్యేకించి చాలా అంశాలని, అట్లాగే దానిలో భాగంగానే ఇన్సైడ్ ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడటం జరిగింది, గతంలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు లా మనం చూస్తే ఒక విధానంగా ఒక చాలా సార్లు చెప్పుకునేది అదే, ఒక్కసారన్నా వీళ్ళు చేసేటువంటి పనిని సమీక్షించుకుంటారా లేదా అనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. అమూర్తి గారు, ఈరోజు ఇన్సైడ్ ట్రేడింగ్ అసలు ఆ పదమే లేదు అని చెప్పి చెప్పిన తర్వాత, అసలు ఆ పదానికి ఈ వీటిల్లో అవకాశమే లేదు అని చెప్పి చెప్పిన తర్వాత, చట్టం చెప్తా ఉన్నటువంటి సందర్భం వీటిని కనీసం ఇప్పటికైనా మార్చుకునేటువంటిది ఏమైనా ఉందా లేదా అనేది వాళ్ళకి తెలవాలి. ఆఖరికి కొట్టేసిన తర్వాత, ఇందాక చెప్పినట్టుగా మన ఆ కేసు కొట్టేసిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటి పదానికి అర్థం లేదని చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన చేస్తా, అది కోర్టు ఉద్దేశం అది కావచ్చు కానీ మా ఉద్దేశం మాత్రం మారలేదని చెప్పినటువంటి సందర్భం కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఏ వ్యవస్థని కూడా సక్రమంగా నమ్మకుండా, ఏ వ్యవస్థని పట్ల కూడా విశ్వాసం లేకుండా వ్యవహరించేటువంటి తీరుని కొన్ని సందర్భాల్లో తెలియజేస్తా ఉంటే, ఇక్కడ గమనించవలసింది సార్, ఏ ఇది వ్యక్తులే కాదు ప్రభుత్వాలు కూడా తమకు జరిగేటువంటి నష్టాన్ని కానీ తమకు జరిగేటువంటి అన్యాయాన్ని కానీ ఏదైనా వ్యవస్థ ముందుకే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు ఉదాహరణకి తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి నీటి జలాల పంపిణీకి లేదా ఆ విషయాలకు సంబంధించినటువంటి కృష్ణా రివర్ బోర్డు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన తర్వాత వాళ్లే కదా చెప్పారు మీరు విద్యుత్ ఉత్పత్తిని చేయబాకండి అని చెప్పి చెప్పారు కదా. అంటే వాటిని అమలు పరచాల్సినటువంటి బాధ్యతను తీసుకున్నారు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో లేదా నిర్లక్ష్యమో లేదా నష్టాన్నో లేదంటే జరుగుతున్నటువంటి దాన్ని ఎవరి దగ్గర ముందు తీసుకెళ్లారు? మరి అటువంటి వ్యవస్థల మీద, అటువంటి వ్యవస్థలన్నిటి మీద కూడా, అటువంటిది న్యాయ వ్యవస్థ ఒక పక్క, ఈ న్యాయ వ్యవస్థ దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా న్యాయాన్ని కోరవచ్చు, ఆ వ్యవస్థ మీద బుధ జరిగేటువంటి ప్రక్రియ చేశారు. ఇప్పుడు మీ దానిలోనే వస్తా ఉంది ఆ జడ్జీల మీద అనుచితంగా కామెంట్లు చేసి వాటి మీద చేసినటువంటిది, ఆఖరికి రిజిస్టార్ చేసిన ఫిర్యాదును కూడా పట్టించుకోకపోతే న్యాయస్థానం ఇన్వాల్వ్ అయ్యి వాటి మీద సిబిఐ దర్యాప్తు ఆదేశించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నది అదే, మీకు నచ్చినటువంటి విధంగా మీకు మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం అనే విధంగా వ్యవహరించడానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం జరిగేటువంటి పాలన ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు అటువంటివి. కాబట్టి ఇది మరి ఇంకొకసారి నిరూపితం అవుతా ఉంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకో, ప్రత్యేకించి దర్యాప్తు అధికారులు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, వీటికి బాధ్యులు మాత్రం వాళ్ళే అవుతారు. ఈరోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి దానిలో కూడా చివరిలో మీకు జరిగినటువంటి నష్టానికి కానీ మీకు జరిగినటువంటి వాటికి సంబంధించి కాంపెన్సేషన్ లేదా ఇతరత్ర క్రిమినల్ చర్యలు వీటన్నిటికి సంబంధించి సపరేట్ ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు ఎవరి మీద వెళ్తారంటే వాళ్లే వెళ్తారు, అధికారులే బాధ్యులు అవుతారు. మూర్తి గారు వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి చివరికి. ఈ వీటిని పరిగణలోకి కూడా చూసుకోవాలి, లేదా ప్రభుత్వం ఒత్తిడి చేసింది లేదంటే ఎవరో రాజకీయ ఒత్తిడి వచ్చింది, వ్యక్తుల మీద వ్యక్తుల ఒత్తిడి వచ్చింది కాబట్టి మేము ఏదో చేసిస్తామని అనుకుంటే ఆ రోజులు అటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు అది జడ్జిమెంట్ కూడా చూసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టు దాకా చాలా అంశాలని, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తా చేస్తున్నటువంటి చర్యల్ని ఇప్పటికైనా ఆపేసి రాష్ట్ర ప్రయోజనాల మీద దృష్టి కేంద్రీకరించకపోతే మరింత పక్కనయ్యేది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వమే అనే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా జవాబుదారీతనంకి జవాబుదారీతనం వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఈ జడ్జిమెంట్ చివరిలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఒక ఎగ్జాంపుల్. ఎస్ రామకృష్ణ ప్రసాద్ గారు, మీరు అన్నట్టుగా అధికారులే బాధ్యత.